ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం తెలుపుతూ ఇప్పుడు వారికి వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ ఇంగిలి వీరేష్ గారిని నరేష్, మెండు రాజేంద్ర పరకాల నియోజకవర్గ కన్వీనర్ తిరుపతి యాదవ్ బిజెపి మండల ఉపాధ్యక్షుడు, అలాగే సురేష్ పోలు శ్రీకాంత్ బీజవయం మండల కార్యదర్శి, అలాగే దామరాయన్న బీజవయం రండి, ఒక్కొక్కరు లైన్ రండి, సభ్యులు ప్రతి ఒక్కరు రండి. చోటు పడితే వాళ్ళు మనోళ్ళు గ్యాంగ్. యువత అందరు కూడా కలిసి వచ్చి పెద్ద ఎత్తున పాటల చేరినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ముందుగా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు యూత్ కెన్ చేంజ్ ద వరల్డ్, మీరు తలుచుకుంటే ఏదైనా చేయగల శక్తి మీ చేతిలో ఉంది. ప్రపంచాన్ని మార్చే శక్తి యూత్కే ఉంది, ఎవరికి లేదు. అలాంటి యుద్ధ అటం బాంబులు మీరు. ఈరోజు ఏట నరేష్ వీరేష్ పెట్టే వాట్సాప్లు చూస్తే నాకు నిద్ర పట్టకపోయేది. ఇంత చేసినా ఏం చేసినా అంటే వాళ్ళు ఆ విధంగా కూడా నాకు పనిని గుర్తు చేసినట్లు అయింది అనిపించేది. అంటే తెలంగాణ రావడం ఒక ఎత్తు అయితే పరకాలకు రెవెన్యూ డివిజన్ రావడం అంతకన్నా పెద్ద ఎత్తు అయింది. పెద్దవారిని గౌరవించుకుంటూ మీరు ముందుకు పోతే బాగా ముందుకు పోగలుగుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా రాబోయే రోజుల్లో మనకు టెక్స్టైల్ పార్కు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, దాంట్లో ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అది మన నియోగవర్గానికి మంచి శుభ సూచకం. దాంట్లో కూడా యూత్కు పెద్ద ఎత్తున నేను అవకాశాలు కల్పిస్తా, బుక్లెట్ ద్వారా మనం ఇస్తాం. మీరు చెప్తే నమ్మరు, ఒక్క మన నియోగవర్గానికి 1,000 కోట్ల రూపాయలు వచ్చినాయంటే ఒకడు వ్యంగ్యంగా ఎక్కడ నేను చూపెడతారా నీకేంద్ర తొందరగా పడతాను, చూపెడతాం అన్నమాట తప్పుకునేది లేదు. దాని పేపర్ ద్వారా చేస్తారు, అన్ని డిపార్ట్మెంట్ల నుంచి సేకరిస్తున్నాం, ఏ డిపార్ట్మెంట్ ద్వారా ఎంత నిధులు వచ్చినాయి, ఎట్లెట్ల పెట్టినాం, ఏ గ్రామానికి ఏమిచ్చినాం, పూర్తి వివరాలతో ఇస్తాం. 1,000 కోట్ల రూపాయ దాకా ఉంటే అడుగు, కానీ ఎక్కడ కనపడదు, వాడు కనపడే గుడ్డోనికి కనపడే చెవుటోనికి వినపడదు, మూగోనికి మాట్లాడరాదు, వాడు మూగోని మాట్లాడరాదు కానీ తాటి మాటలేక నాలుక వేయించు వాళ్ళు ఇష్టమైన మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా మీరు అందరు కబడతారు బిడ్డ, మీకు ఇంకా పరకాల చూపించే సినిమాలు చాలా ఉంటాయి, చూస్తారు చూపెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. రెవెన్యూ డివిజన్ చేద్దాం, జిల్లా బైఫర్కేషన్స్ అయినప్పుడు ఎంత తీవ్రంగా ప్రయత్నం చేసినా ఈ మండలానికి కమలాపురం కలవనంటారు, ఈ మండలానికి షాంపేట ఫస్ట్ భూపాలపల్లి ఉండాలని చెప్పి చాలా పెట్టుకున్నారు. అదే బలవంతంగా షాంపేటను రూరల్ జిల్లాలో ఉండాలని చెప్పి మార్చుకోవడం జరిగింది. దాని ద్వారా ఈరోజు సంయమం, ఆత్మకూరు, గీసుగొండ అంతకుముందే వరంగల్ రెవెన్యూ డివిజన్లో ఉండే, ఇది కూడా గుర్తించాలి మీరు బాగా. ఆత్మకూరు మండలం అంటే ఇప్పుడైనా తామిర మండలం కావచ్చు, అప్పుడు ఆ పాత ఆత్మకూరు మండలం కావచ్చు, గీసుగొండ, సంయం మూడు మండలాలు వరంగల్ రెవెన్యూ డివిజన్ కింద ఉండే, పరకాల మండలం, షాంపేట మండలం ములుగురు రెవెన్యూ డివిజన్ కింద ఉండే. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ములుగు రెవెన్యూ డివిజన్ నుంచి వరంగల్ రెవెన్యూ డివిజన్కు పరకాలను మార్చిన సంగతి మీరు గుర్తించాలి. 3 నెలలకే 4 నెలలకే ఫస్ట్ ఈ జిల్లా బైఫర్కేషన్ అవుతుందనే సంగతి నాకు తెలియదు, మండలాలు అయితే విభజన అవుతుంది, డివిజన్ అవుతుందనే సంగతి తెలియదు. కానీ ములుగులో ఉన్న రెవెన్యూ డివిజన్ మేము ములుగు పోము, మాకు సంబంధం లేదు. ఎప్పుడో తరలిపోయినటువంటి ములుకుమైన పరకాలను తీసుకొచ్చి వరంగల్ రెవెన్యూ డివిజన్లో సీఎం గారితోటి 4 నెలల లోపే ఇక్కడికి మార్చడం జరిగిందని చెప్పి గుర్తించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.